ఈ రోజు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెత్తుకు ఆనంద్ శాసనసభలో రీజనల్ రింగ్ రోడ్ కోసం ప్రస్తావించారు. రీజనల్ రింగ్ రోడ్ని చేవెళ్ల మన్నెగూడ వరకు విస్తరిస్తే వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ తాండూర్ పరిగి మండలాలకు లాభంగా ఉంటుందన్నారు. ఆర్ఎండ్బీ మంత్రి వేములు ప్రసాద్ రెడ్డి సానుకూలంగా స్పందించడం జరిగింది. రోడ్ గురించి అధ్యక్ష, ఈ రీజనల్ రింగ్ రోడ్లో గురించి ఈ బడ్జెట్ లోపల 750 కోట్లు ప్రతిపాదించడం కూడా జరిగింది. చాలా సంతోషం అధ్యక్ష. మా వికారాబాద్కు చాలా విషయాల లోపల అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇంతకుముందు రీజనల్ రింగ్ రోడ్డు చేవెళ్ళ మన్నగూడ మధ్యలో వస్తుంది అనేటటువంటి ప్రపోజల్ ఉండింది. ఇప్పుడేమో చేవెళ్ళ కంటే ముందే వస్తుంది అనేటటువంటిది చెప్తా ఉన్నారు కాబట్టి ఆ చేవెళ్ళ మన్నెగూడ మధ్యలో వచ్చినట్టయితే తాండూరుకు వికారాబాద్కు అదేవిధంగా పరిగికూడంగా లాభంగా ఉంటుంది కాబట్టి తమరి ద్వారా మనవి చేసేది ఏంటంటే గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రివర్యులు కొంచెము అటు ముందున్నటువంటి ప్రతిపాదించినటువంటిగా రీజనల్ రింగ్ రోడ్డు చేయాలని చెప్పి తమ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గౌరవ సభ్యులు ప్రస్తావించినటువంటి అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష.